బేసిక్ పార్ట్స్ లో ఏమేమి ఉంటాయంటే, అసలు యాక్చువల్ గా కంప్యూటర్ అంటే ఏంటి, ఒక సిపియు, సిపియు లోని పార్ట్స్ నిన్న చూసారు. ఓకే, ఒక సిపియు అండ్ ఒక మానిటర్ అండ్ ఒక మౌస్ అండ్ ఒక కీబోర్డ్. ఓకే, అండ్ ఇంకా ఇంకా ఏముంటాయంటే, మానిటర్ కి ఒక పవర్ కేబుల్ అండ్ సిపియుకి ఒక పవర్ కేబుల్ ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే ఇది ఒక కంప్యూటర్ సెట్ అనమాట. మొత్తం ఒక సెట్ లో ఏమేమి ఉన్నాయి, ఒక మినిమం కావాల్సిన డివైజెస్ ఇవన్నీ. కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, మానిటర్ అనమాట, స్క్రీన్ మానిటర్ సిస్టమ్, సిపియు అది. ఓకే, మైక్రోఫోన్, ఇవి కాల్స్ మాట్లాడాలను అండ్ డివైస్ మరి నేను మాట్లాడుతుంది మీకు వినపడాలన్నా అలాంటి మైక్రోఫోన్స్ అవసరం. ఓకే, మనం ఏమైనా వీడియోస్ కానీ వాటి కోసమైన కానీ స్పీకర్స్ ఇవి మినిమం అనమాట. ఇది సిపియు. సిపియులో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. సో నార్మల్ దాంట్లో ఒక మదర్ బోర్డ్, ఎస్ఎంపిఎస్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అడిషనల్గా మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం అసెంబుల్ సిపియుస్ ఉంటాయి, ఆర్ మనం చెప్పిన కాన్ఫిగరేషన్ కానీ ఫ్రీ కొన్ని కంపెనీస్ ఓన్లీ అవే ఉంటాయి. అయితే కంప్యూటర్లో ఒక డివిడి కేసెస్ కానీ ఇలా యూఎస్బి పోర్ట్స్, ఎక్స్ట్రా యూఎస్బి పోర్ట్స్ అంటే బ్యాక్ కాకుండా ఫ్రంట్ కూడా అలా. నెక్స్ట్ సిపియు సైజెస్ పట్టేసి ఇప్పుడు ఇప్పుడున్న సిపియుస్ ఎలా ఉన్నాయి, ఇంతకు ముందున్న దాంట్లో వైఫై అలాంటివి ఇన్బుల్ట్గా వచ్చేవి కావు. సో ఇప్పుడున్న దాంట్లో ఏమున్నాయి, వైఫై ఇన్బుల్ట్గా వస్తుంది, అంత పెద్ద సైజ్ ఉండదు, తగ్గుతూ వస్తుంది సైజ్ దాంట్లో. ఓకే, అలాగే మానిటర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఫ్లాట్ మానిటర్స్ ఉంటాయి, డెస్క్టాప్ మానిటర్స్ ఉంటాయి అలా. ఓకే, మానిటర్స్ లో సిఆర్టీ మానిటర్స్, పెద్ద మానిటర్స్ అనమాట, డెస్క్టాప్ పెద్ద పెద్ద టీవీ లాంటివి. ఓకే, ఇంకోటి ఎల్సిడి మానిటర్స్ అనమాట, చాలా చిన్నగా ఒక టీవీ లాగా ఉండేవి. ఓకే, ఆ మానిటర్ చూసుకుంటే మానిటర్ కి మన ఏమన్నా బటన్స్ ఉంటాయంటే, అర్షద్ స్లైడ్ షో పెట్టు, స్లైడ్ షో. ఓకే, yes, go ahead హర్షత్. మానిటర్స్ కి మనకి ఏమన్నా బటన్స్ ఉంటాయంటే, మనకి ఖచ్చితంగా మానిటర్స్ బటన్ ఉంటుంది. మానిటర్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అండ్ దాని తర్వాత దానికి కంట్రోల్ బటన్స్ కొన్ని ఉంటాయి, కాన్స్టెంట్ కానీ, బ్రైట్నెస్ కానీ, అండ్ దాన్ని మనకి ఎంత స్కేల్లో కనపడాలి మానిటర్ మొత్తం, అంటే మానిటర్ మొత్తం కనపడాలా, కొంచెం సగం వరకు కనపడాలా, ఇంకా బ్రైట్నెస్ ఎంతవరకు ఉండాలి, కన్స్టెంట్ ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మానిటర్ లో కంట్రోలింగ్, మానిటర్ని కంట్రోల్ చేయడానికి సపరేట్గా మానిటర్ మాత్రం ఉంటాయి. దీని తర్వాత పవర్ కార్డ్ కేబుల్ అనమాట. పవర్ కార్డ్ ఏంటంటే, ఇప్పుడు మనం పవర్ సప్లై చేయడానికి పెడతాం కదా, ఇది ఒక మీడియేటర్. పాత వాటిల్లో ఇది ఒక మీడియేటర్ అనమాట. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇంతకుముందు. అయితే ఇప్పుడున్న వాటికి డైరెక్ట్గా ఉంది వోల్ట్స్ వాటి ప్రకారం కోసం అనమాట. వేరే కేబుల్ పెట్టినా మనకు అది కరెక్ట్ వోల్టేజ్లోనే పోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కీబోర్డ్. కీబోర్డ్లో బేసిక్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ కీబోర్డ్ ఉంటుంది, ఇంకొకటి మల్టీమీడియా కీబోర్డ్స్ ఉంటాయి. నార్మల్ కంప్యూటర్ మల్టీమీడియా కీబోర్డ్కి
తేడా చూడండి. నార్మల్ కీబోర్డ్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ న్యూమరికల్స్. అసలు ఒక కీబోర్డ్ లో ఏముంటుంది అంటే బేసిక్ కీబోర్డ్ లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరికల్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, దాని తర్వాత ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 to F12 ఫంక్షన్ కీస్ ఉంటాయి, అండ్ ఇంకా నావిగేషన్ కీస్ ఉంటాయి. నావిగేషన్ కీస్ అంటే వేరే ఏం కాదు, నావిగేట్ చేయడానికి మనం పైకి కిందకి లెఫ్ట్ రైట్ ఇవి వీటిని నావిగేషన్ కీస్ అంటారు. ఇవి న్యూమరికల్ వాల్యూస్. ఓకే, దాని తర్వాత కొన్ని స్పెషల్ ఉంటాయి. ఇది స్పేస్, స్పేస్ బార్ తెలుసు. ఇది కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ట్యాబ్. ట్యాబ్ ట్యాబ్ ఏంటంటే మనం స్విచ్ చేసుకోవడానికి ఫ్రమ్ ఈ విండో నుంచి ఆ విండో, అంటే ఒక 2 బటన్స్ యూజ్ చేసి మనం వాటిని స్విచ్ చేస్తాం అనమాట. ఆల్ట్ ట్యాబ్ అయితే మనం ఎన్ని విండోస్ ఉన్నాయా అనేది, ఎన్ని విండోస్ ఉన్నాయి, ఏ విండో సెలెక్ట్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఓకే, దెన్ దాని తర్వాత ఈ లాస్ట్ లో ఫస్ట్ బటన్ ఏంటంటే ఎస్కేప్ బటన్. ఎస్కేప్ ఎస్కేప్ బటన్ ఉంటుంది అనమాట కదా. సో ఏదైనా యాక్షన్ విండోస్ స్కిప్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా మనం వాడుతున్నప్పుడు సడన్ గా ఒక స్ట్రక్ కానీ అలా ఆగిపోతే మనం ఒక్కసారి అట్లా ఎస్కేప్ కొట్టినా ఆ జరగబోయే ప్రాసెస్ మనం స్కిప్ చేసినట్టు అది తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత ఫంక్షన్ కీస్ ఉంటాయి F1 to F12 వరకు. వీటిలో మళ్ళీ సబ్ కీస్ కూడా కొన్నిటికి ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే వాల్యూమ్ పెంచడం, మ్యూట్ చేయడం అండ్ తగ్గించడం లాంటివి. అండ్ మల్టీమీడియా కీబోర్డ్స్లో అయితే మనకి ప్లే బటన్, పాస్ బటన్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా ఉంటాయి. అండ్ ఇంకేముంటాయి, ప్రింట్ స్క్రీన్ బటన్ ఉంటుంది, ఇన్సర్ట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, బ్యాక్ స్పేస్ ఉంటుంది, పేజ్ అప్ బటన్ ఉంటుంది, పేజ్ డౌన్ బటన్ ఉంటుంది, అండ్ నంబర్ లాక్ ఒకటి, అండ్ దెన్ క్యాప్స్ లాక్ ఒకటి. క్యాప్స్ లాక్, నంబర్ లాక్, స్క్రోల్ లాక్, వీటి గురించి కూడా చూస్తాం. ఓకే, వీటిలో ఏమేమి ఉంటాయండి? ఫస్ట్ ఎంటర్ కీ ఏదైనా అంటే కమాండ్ మనం ఓకే అన్నట్టు, అది ఏదైనా మనం ఒక యూఆర్ఎల్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా ఎంటర్ టైప్ చేసేసి ఎంటర్ నొక్కితే ఇట్స్ కంప్లీటెడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు. ఒక కమాండ్ మనం కంప్యూటర్ కీబోర్డ్ నుంచి మనం ఇచ్చినట్టు వచ్చేకీ అంటే మూవ్ ఫార్వర్డ్ అన్న మనం. లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు ఎంటర్ అంటే అండ్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనం దాన్ని యూజ్ చేసుకుంటాం, యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా యూఆర్ఎల్ బార్కి అయితే మనం కమిట్ అయిపోయింది ఇది మొత్తం, అండ్ దాని గురించి సెర్చ్ చేయమన్నట్టు ఎంటర్ అనమాట. అండ్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అండ్ దాని తర్వాత కంట్రోల్ ఆల్టర్ షిఫ్ట్ కీస్ అంటే వీటిని ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ షార్ట్ కట్గా యూజ్ చేయడానికి ఈ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ బటన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, దాన్ని సేవ్ చేయడానికి ఫైల్లోకి వెళ్ళి సేవ్ అలా చేయొచ్చు. ఆర్ చాలా అప్లికేషన్స్కి చాలా వాటికి మనకి షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ వల్ల మనకి చాలా టైం తగ్గుతుంది. సో అవి ఈ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ 3 బటన్స్ యూజ్ చేసి మనం ఈ ఆల్ఫాబెట్స్ వాడితే అలా షార్ట్ కట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. సో కంట్రోల్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సేవ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ జెడ్ అండు. ఇలా ఆల్ఫాబెట్స్ని షార్ట్ కట్స్ యూజ్ చేయడానికి ఈ కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ బటన్స్ యూస్ అవుతాయి. అండ్ దెన్ ఇంకొక కీ ఏంటది, ఇంకొక బటన్ బ్యాక్ స్పేస్. బ్యాక్ స్పేస్ ఏంటంటే మనం ఏదైనా క్యారెక్టర్ కానీ ఏదైనా స్పెల్ మిస్టేక్ కానీ ఏదో ఒకటి అక్కడ ఒక రాంగ్ జరిగింది, ఓకే కర్సర్ బ్లింక్ చేసేసి మనం అక్కడ
సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాక్ స్పేస్ నొక్కితే అక్కడ నుంచి లెఫ్ట్ ఉన్న క్యారెక్టర్ ఎరేజ్ అవుతూ వెళ్తాయి. బ్యాక్ స్పేస్ ఎప్పటికైనా ఉంటే లెఫ్ట్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓకే, లెఫ్ట్ ఉన్న క్యారెక్టర్స్ తీసేస్తుంది. దాని తర్వాత నావిగేషన్ కీస్. నావిగేషన్ కీస్ ఏంటంటే మనం ఏదైనా పేజ్ ఉంటే మనకి పేజెస్ అప్ డౌన్, నేను ఇప్పుడు పైకి కిందకి ఎలా జరిపాను, అవి నావిగేషన్ కీస్ అన్నమాట. నావిగేషన్ కీస్ యూజ్ చేసి అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఇవి యూజ్ చేసి నేను జరిపాను. ఓకే, దాని తర్వాత డిలీట్ కీ. డిలీట్ కీ ఏంటంటే ఒక ఏదైనా సెలెక్షన్ చేసుకొని మనం ట్రాష్ కీ కానీ, ట్రాష్ అంటే మనం డిలీట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళవు, ట్రాష్ బిన్ కానీ రీసైకిల్ బిన్ కానీ అలా ఉంటాయి. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. అలా ఒక క్యారెక్టర్ని తీసేయాలనుకోండి, ఆ క్యారెక్టర్ని స్టార్టింగ్ నుంచి ఎక్కడ వరకు కావాలో మనం ఏదైనా పేరా తీసేయాలన్న ఒక సెలెక్షన్ చేసుకొని ఆ డిలీట్ బటన్ నొక్కితే మనకి డిలీట్ ఎరేజ్ చేసుకోవడానికి ఏదైనా ఎవ్రీథింగ్, ఒక ఫోల్డర్ కానీ, ఒక ఫైల్ కానీ, ఏదైనా ఒక ఫైల్ కానీ, ఏదైనా డాక్యుమెంట్ కానీ, ఎనీథింగ్ ఆ క్యారెక్టర్ని ఎరేజ్ చేసేయడానికి ఆ డిలీట్ యూజ్ అవుతుంది. ఇన్సర్ట్ అనేది ఉంది, డిలీట్ పక్కనే ఇన్సర్ట్ ఉంటుంది. ఇన్సర్ట్ అంటే మనం ఏదైనా క్యారెక్టర్ కానీ ఏదైనా మ్యాటర్ కానీ రాయడానికి మనం ఆ మోడ్లోకి వెళ్ళాలి, టెక్స్ట్ మోడ్లోకి వెళ్ళాలి, ఆ టైప్ చేయగలిగే ఆ మోడ్లోకి వెళ్ళడానికి ఇన్సర్ట్ కీస్ వాడతారు. హోమ్ కీస్ ఏంటంటే మొత్తం తీసేసి మనకు హోమ్ డెస్క్టాప్ మోడ్ ఎట్లా ఉంటుందో అక్కడ తీసుకురావాలి. దాని తర్వాత పేజ్ అప్ డౌన్, నావిగేషన్ కీస్ కూడా డౌన్ చేసుకోవచ్చు. అంటే పేజ్ డౌన్ అవుతుంది, పేజ్ మారుతుంది కదా, అట్లా పేజ్ అప్ డౌన్ అవి వాడచ్చు. అండ్ నంబర్ ప్యాడ్ అంటే ఇది ఒక లిటిల్ బిట్ క్యాలిక్యులేటర్ ఉంది, ఒక ఇంటర్ ఉంటుంది దాంట్లో కూడా, ప్లస్ మైనస్ డివైడెడ్ బై మల్టిప్లై ఈ సింబల్స్ తోని ఒక మినీ కంప్యూటర్ టైప్ అనమాట. న్యూమరికల్ కీస్ పైన ఉంటాయి కదా, జస్ట్ రైట్ సైడ్ మన హ్యాండ్స్ దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మౌస్. మౌస్లో ఒక రెండు రకాలు, ఒకటి ఆప్టికల్ మౌస్, ఇంకోటి మెకానికల్ మౌస్ అనమాట. ఆప్టికల్ మౌస్లో మనం ఒక కెమెరా లాగా అనమాట, ఒక లైట్ రే అనమాట. లైట్ రే ఏంటంటే మనకి రెడ్ లైట్ వస్తుంది కదా, అవి ఆ లైట్ ఎక్కడ పడుతుంది ఏంటి అనేది అది డిటెక్ట్ చేసి మన మూమెంట్ని అది క్యాప్చర్ చేసి కర్సర్ని మనం మనకి ఎలా కావాలో అలా మూవ్ చేస్తుంది. అంటే ఒక లైట్ యూజ్ చేసేవి. ఓకే, మెకానికల్ మౌస్ ఏంటంటే దాంట్లో ఒక లైట్ ఉండదు, ఓల్డ్ మోడల్, రోలింగ్ బాల్ ఒకటి ఉంటుంది. దాన్ని మన కింద ఒక సర్ఫేస్ స్మూత్ సర్ఫేస్ మీద పెట్టి దాన్ని నడుపుతుంటే ఆ బాల్ ఈ డైరెక్షన్లో తిరిగితే మౌస్ ఇక్కడ ఉండాలని ఆ ప్రీబిల్ట్గా దాంట్లో ఉంటుంది. సో మనం మూవ్ అయ్యేటప్పుడు అది ఎట్లా మూవ్ అవుతుంది ఏంటి అనేది అవి చూసి మనకు మౌస్ కర్సర్ ఎలా కావాలో అలా పంపిస్తుంది. ఒక టు ప్రాపర్లీ యూజ్ ద మౌస్, అంటే మనం ఒక మౌస్ని ప్రాపర్గా యూజ్ చేయాలి అంటే ఎలా చేయాలి, ప్రాపర్గా ఎలా పట్టుకోవాలి అనేది చెప్తున్నాను. ఒక మౌస్ మనం తీసుకున్నాక మన షోయింగ్ ఫింగర్ ఉంటుంది కదా, చూపుడు వేలు, దాని తర్వాత మధ్య వేలు. సో మౌస్కి ఇది ఉంది కదా, ఈ బటన్ మీద
ఈ బటన్ మీద మనం షోయింగ్ ఫింగర్ పెట్టాలి మన చూపుడు వేలు అండ్ మధ్యలో ఆ స్క్రోల్ రింగ్ వదిలేసి ఆ లెఫ్ట్ బటన్ ఆ రైట్ బటన్ అది అవతల బటన్ అవతల బటన్ మీద ఆ మిడిల్ ఫింగర్ పెట్టాలి ఓకే అవి ఎగ్జాక్ట్ గా అట్లా పట్టుకోవాలి మనకి మూమెంట్ మనకి మౌత్ మొత్తం హ్యాండ్ లో ఉంటుంది ఆ స్క్రోలింగ్ బార్ మిడిల్ ఫింగర్ తో చెప్తాం అలా ఎగ్జాక్ట్ మన చేతితో పట్టుకోవాలి ప్రాపర్ గా ఏ క్లిక్ దానితోనే చేయాలి లెఫ్ట్ క్లిక్ షోయింగ్ ఫింగర్ తో రైట్ క్లిక్ మిడిల్ ఫింగర్ తో అలా అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఏదైనా బై మన మౌస్ యూజ్ చేసి కూడా క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా పేరా ఉందనుకోండి స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ ఇలా ఓకే మౌస్ ని ఆ విధంగా పట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి హలో రాజు హలో అర్షద్ చెప్పు నెక్స్ట్ టాపిక్ వెళ్ళినా వేరే ఇన్స్కేప్ అయిపోయింది అసలు ఇది ఎక్స్ప్లెనేషన్ ఒక నిమిషం ఏమైనా డౌట్స్ ఉన్నాయి చూద్దాం అండ్ ఒకసారి కీబోర్డ్ ఓపెన్ చేసి మళ్ళీ కీబోర్డ్ మీద కూడా అది ఒక్కొక్కటి వస్తే బాగుండు అనిపిస్తుంది కీబోర్డ్ పిక్చర్ ఓపెన్ చేసి కీబోర్డ్ పిక్చర్ వన్ సెకండ్ నేను క్లియర్ గా తీస్తాను ఒకసారి క్వశ్చన్స్ తీసుకుందాం ఇమేజ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఈ ఫంక్షన్ కీస్ ఏంటంటే ఏదైనా ప్రోగ్రామికల్ కీస్ అనమాట అంటే ఎఫ్ వన్ పర్టికులర్గా బేసిక్గా ఏంటంటే ఎఫ్ వన్ ఎందుకు అంటే ఒక హెల్ప్ అనమాట హెల్ప్ కోసం ఒక ప్రోగ్రామ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ కొన్నింటిలో ఉంటుంది ఒక వాటిలో కానీ ఒక్కో దాంట్లో ఒక్కోలాగా ఉండదు ఎఫ్ టూ ఎందుకంటే ఆ రిమైనింగ్ ఫోల్డర్స్లో ఉన్న విండోస్ అంటే యూజింగ్ బై విండోస్ యూజ్ చేస్తే అంటే ఫైల్స్ ఫోల్డర్స్ వాటి కోసం ఆర్ ఎఫ్ టూ ఇంకో దేనికి యూజ్ చేస్తారు అంటే మన బయాస్ సెటప్ కోసం కానీ బయాస్ సెటప్ మనం ఓపెన్ చేసేటప్పుడు అంటే స్టార్టప్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి దాన్ని పాస్ చేయడానికి కానీ అంటే ఒక్కొక్క సిస్టమ్కి ఆ ఫంక్షన్కి ఒక్కొక్కలాగా యూజ్ చేస్తాం
ఇప్పుడు ఎఫ్ టూ బయాస్ ఒక దాంట్లో ఉంటుంది, ఇంకొక దాంట్లో వేరేది కూడా ఉండొచ్చు. అలా ఇంకొక బేసిక్ నేను చెప్తున్నాను, ఇది ఎఫ్ త్రీ దేనికి అంటే దేనికైనా దేన్నైనా మనం సెర్చ్ చేసేటప్పుడు దేన్నైనా మనం ఒక కంటెంట్లో కంటెంట్ కానీ ఏదైనా మన కొన్ని యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ యాప్స్ని వెతకడానికి కానీ ఒక ఎఫ్ త్రీ అనేది ఒక ఫైండింగ్. అలా ఎఫ్ ఫోర్ ఏంటంటే ఆ ఎఫ్ ఫోర్ ఓన్లీ ఎఫ్ ఫోర్ యూజ్ చేయరు. అంటే ఇవి కీస్ చెప్పా కదా, కంట్రోల్ షిఫ్ట్ అలా. ఓకే, ఆల్ట్ ఎఫ్ ఫోర్ అనేది వాడతారు. ఆల్ట్ ఎఫ్ ఫోర్ మనకి చూస్తాం కదా, ఇప్పుడు యాక్టివ్ ఉన్న ప్రోగ్రామ్ అంటే మన ఓపెన్ చేసిన విండో, ఏదైనా ఓపెన్ చేసిన విండో ఉంటుంది కదా, దాన్ని మనం క్లోజ్ చేయడానికి ఆ ఎఫ్ ఫోర్ అనేది వాడతారు. ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ నొక్కితే మనకు ఏ విండో అయితే ఉందో అది అది క్లోజ్ అయిపోతుంది. అలా ఆల్ట్ ఎఫ్ ఫోర్ మనం కంటిన్యూస్గా మనం క్లిక్ చేస్తూ ఉంటే చివరికి మనకి అది షట్ డౌన్ ఆప్షన్ వరకు వస్తుంది. లాస్ట్కి మనకి షట్ డౌన్ అనే ఆప్షన్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇంకా క్లోజింగ్, ఆల్ట్ ఎఫ్ ఫోర్ అంటే ఇంకా క్లోజింగ్ అనమాట. ఎఫ్ ఫోర్ ఆ పర్పస్లో వాడతారు. ఎఫ్ ఫైవ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే రీఫ్రెష్ చేసుకోవడానికి. నార్మల్ డెస్క్టాప్ ఉన్నప్పుడు మనకి ఎఫ్ ఫైవ్ ఎందుకు అంటే రీఫ్రెష్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా మనం వెబ్సైట్ యూజ్ చేస్తాం, అది లోడ్ అవ్వడానికి అంటే రీలోడ్ అవ్వడానికి, ఏదైనా ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ మళ్ళీ అది రీలోడ్ చేసుకోవడానికి, ఏదైనా అప్డేట్స్ కానీ అలా మెయిల్స్ కానీ, మెయిల్ కంటిన్యూస్గా ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ వచ్చి మనం ఆ అదే ట్యాబ్కి వచ్చేసి మనం ఎఫ్ ఫైవ్ ప్రెస్ చేస్తే మనకు ఆ పేజ్ రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయ్యి మనకి అప్డేట్ అవుతుంది, మళ్ళీ రీలోడ్ అయ్యి మళ్ళీ ఆ రిక్వెస్ట్ని, ఆ యూఆర్ఎల్ రిక్వెస్ట్ని మనం అడిగినట్టు మనకు కొత్తగా వస్తాయి అన్నమాట. ఏమైనా మెయిల్స్ వస్తే మెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎఫ్ సిక్స్ ఏంటంటే ఒక్కొక్క దానికని చెప్పలేము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా మారుతుంది అన్నమాట. ఎఫ్ సిక్స్ పర్టికులర్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే బయాస్ సెటప్లో మనకి హార్డ్ డిస్క్ కావాలా అంటే ఓపెన్ చేసేటప్పుడు నీకు బేసిక్ ఏది ఇవ్వాలి అంటే హార్డ్ డిస్క్లో ఉన్న కంటెంట్ కావాలా, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఉన్న కంటెంట్ కావాలా, ఆర్ అంటే ఆ బయాస్లో ప్రయారిటీ మార్చడానికి ఒక్కొక్క దాన్ని పైకి కిందకి జరపడానికి ఆ ఎఫ్ సిక్స్ ఎఫ్ సెవెన్ ఎఫ్ ఎయిట్ అలాంటివి వాడతారు. ఎఫ్ సిక్స్ కానీ ఎఫ్ సెవెన్ కానీ అలా ప్రయారిటీ ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా ఇస్తారు అన్నమాట. యూ కెన్ సీ ఆన్ ద పిక్చర్. ఓకే, ఎఫ్ టెన్ దేనికి వాడతారంటే ఒక ఏదైనా మనం ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు దాని మెనూ ఓపెన్ చేయడానికి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటుంది, దాని మెనూ కోసం కానీ అలా వాటి కోసం. ఎఫ్ ట్వెల్వ్ ఏంటంటే బయాస్ సెటప్లో మనకి దాన్ని పాస్ చేసి బూట్ మెనూ కోసం కానీ ఆర్ బ్రౌజర్లో వాడారనుకోండి ఫుల్ స్క్రీన్ కనపడుతుంది మనకి, అంటే ఆ యూఆర్ఎల్ బార్ కనపడదు, పైన ట్యాబ్ కనపడదు, అలా ఫుల్ డిస్ప్లే మొత్తం మనకి కనపడటానికి నార్మల్ స్టేట్ నుంచి ఒక ఫుల్ స్క్రీన్ మోడ్ మార్చడానికి ఆ ఎఫ్ 11 అలాంటివి వాడతారు. ఎఫ్ 11 ఫుల్ స్క్రీన్ మోడ్ కదా. ఎఫ్ 12 ఏంటంటే మనకి బేసిక్ నేను చెప్పేది, ఒక దాని టూల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అలా వన్స్ అగైన్ సే కంట్రోల్ ఎస్. ఓకే, కంట్రోల్ ప్లస్ ఎస్ ఏంటవి మనకి సేవింగ్కి బై డిఫాల్ట్ అవి ఎక్కడైనా అంతే ఉంటాయి. కంట్రోల్ ఎస్ ప్లస్ సేవింగ్ ఉంటుంది, కంట్రోల్ సి
కట్ అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ కానీ పర్టికులర్ ఫోల్డర్ కానీ డాక్యుమెంట్ కానీ ఏదైనా మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ కొడితే మనకి అది కంట్రోల్ అది కట్ అయిపోతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఎక్కడ మనం దాన్ని మళ్ళీ ప్లేస్ చేయాలనుకుంటామో అక్కడికి వెళ్ళేసి మనం దాన్ని మూవ్ చేయాలి. సో కంట్రోల్ ఎక్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనం కట్ చేసిన తర్వాత దాన్ని పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేయడానికి కంట్రోల్ వి వాడతారు, మనం కట్ చేయడానికి కంట్రోల్ ఎక్స్ వాడతారు, మళ్ళీ దాన్ని వేరే చోట ప్లేస్ చేయడానికి కంట్రోల్ వి వాడతారు. లేదు మనకి ఈ ఉన్న కంటెంట్ ఇక్కడ ఇక్కడ ఉండాలి, మనకి అక్కడ కూడా ఉండాలి అంటే దాన్ని కంట్రోల్ సి చేస్తారు, అంటే సి అంటే కాపీ అనమాట. దాన్ని ఆ ఫోల్డర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక డాక్యుమెంట్ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ కాపీ, అండ్ దెన్ ఎక్కడికి వెళ్ళాలో మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ మౌస్ కర్సర్ పెట్టేసి మనం పేస్ట్ చేసేసి కంట్రోల్ వి అనమాట. పేస్ట్ చేయడానికి కంట్రోల్ ఎస్ ఫర్ సేవ్, కంట్రోల్ సి ఫర్ కాపీ, కంట్రోల్ ఎక్స్ ఫర్ కటింగ్, కంట్రోల్ వి ఫర్ పేస్ట్. ఓకే ఓకే వన్ మోర్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ద డిలీట్ కీ అండ్ బ్యాక్ స్పేస్. డిలీట్ కీ బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్ డిలీట్ కీ ఎక్కడైనా వాడచ్చు అంటే డాక్యుమెంట్స్లో కూడా వాడచ్చు, కానీ బ్యాక్ స్పేస్ డాక్యుమెంట్స్ మాత్రమే వాడతాం. డిలీట్ కీ బయట ఏదైనా ఫోల్డర్ డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ అక్కడ యూజ్ అవ్వదు, అక్కడ బ్యాక్ స్పేస్ కొడితే మనకి రాదు. సో ఆ ఫోల్డర్ కానీ ఏదైనా డాక్యుమెంట్ ఒక ఫైల్ కానీ ఏదైనా తీసేయాలంటే అది సెలెక్ట్ చేసేసి మనం డిలీట్ కొట్టేస్తే అప్పుడు అక్కడ డిలీట్ అవుతుంది. బ్యాక్ స్పేస్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏదైనా క్యారెక్టర్స్ కానీ మన డాక్యుమెంట్స్లో మనం ఆ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఎరేజ్ చేయడానికి, వాటిని ఎరేజ్ చేయడానికి బ్యాక్ స్పేస్ వాడతారు. ఓకే దెన్ ఫంక్షనల్ కీస్ నేను చెప్పాను ఇప్పుడే, F1, F12, F12. దాని తర్వాత షార్ట్కట్ కీస్ చెప్పాను, మాక్సిమం కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ జెడ్ ఒకటి ఉంటుంది. కంట్రోల్ జెడ్ ఏంటంటే అన్డూ అనమాట, మనం ఏదైనా బై మిస్టేక్లో అది ఎరేజ్ అయిపోతే దాన్ని మళ్ళీ బ్యాక్ పొజిషన్ మళ్ళీ ఎక్కడ నుంచి అయితే ఉందో అక్కడికే తీసుకురావాలని కంట్రోల్ జెడ్ చేస్తారు. అండ్ ఆల్ట్ ఎమ్ ఉంటుంది, విండోస్ బటన్ ఉంటుంది, విండోస్ ఎమ్ ఉంటుంది మినిమైజ్ చేయడానికి. విండోస్ బటన్ నొక్కేసి మన అప్ యారో డౌన్ యారో లెఫ్ట్ రైట్ ఉంది కదా, అది యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం విండోస్ బటన్ ప్లస్ అప్ యారో కొడితే మనకి ఏదైనా విండో ఉందనుకోండి, మనం ఏదైనా ఓపెన్ చేసింది అది ఫుల్ స్క్రీన్ అనమాట, ఫుల్ అంటే మ్యాక్సిమైజ్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే అదే విండో పట్టుకొని మనకి డౌన్ నొక్కామనుకోండి. హర్షద్ నువ్వు చెప్పేటప్పుడు అది స్క్రీన్ షేర్ చేసుకుంటూ చెప్తే విండో క్లోజ్ చేయడం, క్లోజ్ చేయడం ఏమైనా ఉంటాయి స్క్రీన్ షేర్ చేసి చెప్తా అంటే ఓఎస్ డిఫర్ వస్తుంది అని చెప్పండి, షార్ట్కట్స్ డిఫరెన్స్ వస్తుంది. నేను మైక్రోసాఫ్ట్ చెప్తున్నాను. ఓకే how to update new excel software in old system. Excel software ni update cheyalante manam veri manam kottaga vere setup teeskoni dani install cheskovali. Adi installation part rep undi, rep cheptanu ela install cheyali software. Dan tarvata నార్మల్ కీబోర్డ్ కి మల్టీమీడియా కీబోర్డ్ చెప్పాను. నార్మల్ కీబోర్డ్ ఓన్లీ మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, ఆ ఫంక్షనల్ కీస్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి మనకి ప్లస్ ప్లే బటన్స్,
పాత్ బటన్స్ ఒక డిజైనింగ్ సంబంధించిన అన్ని ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా నా నంబర్ లాక్ స్పేస్ నంబర్ లాక్ క్యాప్స్ లాక్ స్క్రోల్ లాక్ కదా వాటి గురించి చెప్పలేదు. క్యాప్స్ లాక్ ఏంటంటే మనం ఏదైనా క్యారెక్టర్స్ కానీ డాక్యుమెంట్స్లో ఏదైనా ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ నుంచి మనకి క్యాప్స్ లో కావాలి, మన నేమ్ వచ్చింది ఓకే మనకి అది క్యాప్లో కావాలి. సో మన క్యాప్స్ లాక్ అనే బటన్ క్లిక్ చేసి మనకి యాప్స్ అనే బటన్ క్లిక్ చేసి మనం టైప్ చేసి మనకి అది మొత్తం క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఆ క్యాప్ లాక్ తీసేసి మనం టైప్ చేస్తే మనకి స్మాల్ లో వస్తుంది. ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే క్యాప్స్ లాక్ ఒక్క లెటరే కావాలి, ఒక లెటర్ కోసం మనం క్యాప్స్ లాక్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయలేము. ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట, షిఫ్ట్ ఆ ప్లస్ మనకి ఏదైనా ఏ బటన్ అయితే కావాలో మనం అది యూజ్ చేస్తే ఆ ఆ లెటర్ వరకు మనకి క్యాప్స్ లెటర్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఓకే అలా నంబర్ లాక్ ఉంది, మనకి రైట్ సైడ్ ఉంటుంది కదా మనకి నంబర్స్ ఎక్కడ ఉంటాయి, రైట్ సైడ్ లో ఉంటాయి. రైట్ సైడ్ లో చూస్తున్నాను ఇప్పుడు కూడా ఈ మూమెంట్ చేస్తున్నాను కదా, ఈ మూమెంట్ నేను ఇది కూడా ఒక షార్ట్ కట్ అనమాట. ఆల్ట్ ప్లస్ ట్యాబ్, ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఫస్ట్ నాకు ఇది ప్రెజెంటేషన్ కావాలి సో అక్కడ డిలీట్ చేసి వచ్చేసాను. కనబడుతుందా? అయితే లైట్ కనబడుతుంది. ఎస్ ఎస్ కనబడుతుంది. నంబర్ లాక్ ఉంది కదా, నంబర్ లాక్ మనకి ఎక్కడైనా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నంబర్ లాక్ ఉంటుంది. సో ఈ నంబర్ లాక్ ఉంటుంది, ఈ నంబర్ లాక్ ఈ పార్ట్ వరకు అనమాట. ఈ పార్ట్లోని నంబర్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్లోని నంబర్స్ మనకి టైప్ మనం టైప్ చేస్తే మనకి నంబర్ లాక్ ఉంటూనే ఇవి వర్క్ అవుతుంది. నంబర్ లాక్ తీసేసామనుకోండి, ఇవి వీటిలో కొన్ని కీస్ వేరే విధంగా వర్క్ అవుతాయి. అవేంటి అంటే 2, 1, 4, 1, 8, 1, 9. సారీ సార్ అది కనపడట్లేదు నాకు, ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఒక జూమ్ మీరు ఒక జూమ్ చేసి చూడొచ్చు వాటిని. అయితే ఆ నంబర్ లాక్ మనం వేసి ఉంటేనే మనకి ఆ నెంబర్స్ అనేది 1, 2, 3, 4 అలా టైప్ అవుతాయి. ఒకవేళ నంబర్ లాక్ తీసేస్తాం అనుకోండి, ఒక 4 కీస్ మాత్రం నావిగేషన్ కీస్ లాగా వర్క్ అవుతాయి. అవి 2 డౌన్ కీలా వర్క్ అవుతుంది, 4 లెఫ్ట్ కీలా వర్క్ అవుతుంది. మనకి ఇక్కడ ఉన్నాయి కదా నావిగేషన్ కీస్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్, అలా మన నంబర్ లాక్ వేయకపోతే 2 డౌన్ లాగా, 4 లెఫ్ట్ లాగా, 6 రైట్ లాగా అండ్ 8 అప్ లాగా వర్క్ అవుతుంది. అది మెయిన్ అండ్ స్క్రోల్ లాక్.
స్క్రోల్ లాక్ ఏంటంటే మనం ఏదైనా స్క్రోలింగ్ కానీ స్క్రోల్ ఏదైనా మౌస్ టచ్ అయ్యి మన పేజ్ అటు ఇటు జరగకూడదు, స్టాండర్డ్ అలాగే ఉండాలి. అంటే అప్పుడు ఆ స్క్రోలింగ్ అనేది మనం తీసేయవచ్చు. ఆ స్క్రోలింగ్ అనేది స్క్రోలింగ్ అవ్వకుండా స్క్రోల్ లాక్ వేస్తే అప్పుడు మనకి అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇక్కడ మనం చూడండి, క్లియర్ గా కీబోర్డ్ లో కీబోర్డ్ కనబడుతుంది. రైట్ కీ ప్యాడ్ అని ఉంది కదా, అవి వాటి దగ్గర నంబర్ లాక్ ఉంటుంది పైన, ఆ 7 పైన ఉంటుంది, 7 పైన నంబర్ లాక్ ఉంటుంది. ఆ నంబర్ లాక్ వేసింటే మనకి కొన్నిట్లలో లైట్ వస్తుంది, కొన్నిట్లలో లైట్ రాదు. మనకి దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అలా అది అది నంబర్ లాక్ 7 పైన ఉంది కదా, దట్స్ డౌన్ నెంబర్ లాక్. అలా నెంబర్ లాక్ అగైన్ జూమ్, అగైన్ జూమ్, జూమ్ జూమ్ దట్ కీప్యాడ్. ఓకే, జూమింగ్ ఇంకొంచెం తగ్గించు. ఓకే, దట్ నో నో ఓన్లీ కీప్యాడ్. ఓకే ఓకే రైట్. మనం ఇప్పుడు ఆ నెంబర్ లాక్ తీసేస్తే తగ్గించు. యారో మార్క్స్ అనమాట. ఓకే రైట్ 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 రైట్. ఇప్పుడు ఆ 8 ఆ 2 4 ఒకసారి గమనిస్తే మీరు అక్కడ యారో మార్క్స్ ఉన్నాయి మీకు పైకి అండ్ కిందకి, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. ఆ నెంబర్ లాక్ తీసేస్తే మనకి ఆ 4కి ఆ లెఫ్ట్కి ఇలాగా, 8కి అప్లాగా అండ్ రైట్కి 6, అలా డౌన్కి 2, అవి అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ గమనిస్తే 8 పైకి ఉంది కదా, అక్కడ 5 మిడిల్ లో ఉండి 8 4 6 2 అలా. అండ్ ఇంకా ప్రింట్ స్క్రీన్ ఉంది. ప్రింట్ స్క్రీన్ దేనికి అంటే మనం ఏదైనా స్క్రీన్ షాట్ కొడతాం కదా ఫోన్ లో, అలా ప్రింట్ స్క్రీన్ అక్కడ ఉంది. ఓకే, అలా మన మానిటర్ మొత్తాన్ని మనం క్యాప్చర్ చేయడానికి, మానిటర్ మొత్తాన్ని మనం క్యాప్చర్ చేయడానికి ఆ ప్రింట్ స్క్రీన్ అనేది వాడతారు. కీస్ వర్క్ అవ్వకపోతే కీబోర్డ్ ప్రాబ్లం అండి, అది కాన్ డూ ఎనీథింగ్. ఇది ఈ కీబోర్డ్ ఏ టైప్ అంటే మనకి ల్యాప్టాప్ లో ఉంటుంది, ల్యాప్టాప్ లో బేసిక్ న్యూమరికల్ కీబోర్డ్ లేకుండా నార్మల్ కీబోర్డ్ అనమాట దీంట్లో. ఓకే, దీని గురించి ఒకసారి జూమ్ చేస్తే మా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, దీంట్లో ఎక్స్ట్రాగా ఏముంటుందంటే ఫంక్షన్ కీ ఉంటుంది ల్యాప్టాప్, ల్యాప్టాప్ లో ఫంక్షన్ కీ. ఫంక్షన్ కీ దీని రిలేటెడ్ ఎక్కడ ఉంటాయంటే ఈ F1 నుంచి F12 వరకు కీస్ ఉన్నాయి కదా, వాటికి ఈ F1 ఫంక్షన్ కీ అనేది F1 కీ అని ఉందా ఇక్కడ కింద మనకి స్పేస్ బార్ లైన్ లో సెకండ్ కీ. ఓకే, దాన్ని యూజ్ చేసేసి ల్యాప్టాప్ గురించి చెప్తాను. అది యూజ్ చేసి మనం ఒక F1 అనుకోండి, బేసిక్ కొన్నిట్లలో F1 తర్వాత ఒక బొమ్మ ఉంటుంది ప్రతి బేసిక్ కాబట్టి వీటిలో లేదు. అంటే వాల్యూమ్ డౌన్ కానీ వాల్యూమ్ అప్ కానీ అవి కానీ, అంటే స్క్రీన్ ఆఫ్ కానీ అండ్ బ్రైట్నెస్ తగ్గించడానికి పెంచడానికి కానీ, అండ్ ఈ ప్రింట్ స్క్రీన్ దగ్గర ఇంకొక బటన్ ఉంటుంది అనమాట. F1 FN అనేది ఏ కలర్లో ఉందో, ఒక ప్రింట్ స్క్రీన్ కింద మీకు ఒక కలర్ ఉందా లైట్గా అట్లా, ఆ కలర్తోటే ఉంటుంది అక్కడ కూడా. సో అక్కడ ఇమేజెస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు ఇమేజెస్ కొన్ని ఉంటాయి. ఆ ఇమేజెస్ ఏ కలర్ ఉంటాయో F1 కూడా అదే కలర్లో ఉంటుంది. లేదు F1 F12 అనేది అండ్ F1 అనేది ఒకటే కలర్ ఉందనుకోండి, ఏవైతే రెండు ఒకటే కలర్ ఉన్నాయో అవి కంబైన్డ్గా వాడాలి అని చెప్పి అర్థం, కంబైన్డ్గా వాడాలి అని చెప్పి అర్థం.
కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వన్ అంటే ఎస్కేప్ కింద నుంచి అండ్ మనకి ఎక్కడ దాకా ఉంటాయి బ్యాక్ స్పేస్ బటన్ దాకా, వన్ నుంచి జీరో వరకు ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, ఈక్వల్స్ అండర్ స్కోర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకి ఆ వన్ కి టూ కి ఎట్ ది రేట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్, డాలర్, పర్సంటేజ్, ఆ క్యాప్ అండ్ సింబల్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అంటే మనకి బై యూజింగ్ షిఫ్ట్ కి. ఇప్పుడు నార్మల్ గా వన్ ఒకేరు అనుకోండి పైన న్యూమరికల్ పార్ట్ లో కాదు పైన, సో అవి షిఫ్ట్ ప్లస్ వన్ కొట్టామనుకోండి, అప్పుడు మనకి ఆ దానికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అనేది అప్పుడు మనకి అప్పుడు వస్తుంది స్పెషల్ క్యారెక్టర్ ఎలా యూజ్ చేయాలి. అలా యూజ్ చేయాలి మనం. ఎట్ ది రేట్ ఆఫ్ అనుకోండి షిఫ్ట్ టూ నొక్కితే ఎట్ ది రేట్ ఆఫ్ అనే బటన్ మనకు వచ్చింది. ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్. Arshad, are you there? Yeah. I'm trying to share screen. Just please go ahead. Okay, convert it on. Okay, right. ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాయి కీస్, ఇక్కడ ఉన్నాయి వన్ కీ, స్పెషల్ క్యారెక్టర్ ఉంది, ఎట్ ది రేట్ ఆఫ్ హ్యాష్, ఇలా అక్కడ అక్కడ చివరి దాకా ఉంటుంది అట్లా. సో అవి ఎలా యూజ్ చేయాలి అంటే ఆ షిఫ్ట్ ఉందా, షిఫ్ట్ బటన్ ప్లస్ ఆ వన్ బటన్ ఎగ్జాక్ట్ ఒకేసారి పట్టుకోవాలన్న, ఒకేసారి పట్టుకోవాలి అంటే ఇలా కంట్రోల్ సి ఎలా కొట్టాలి మనం, కంట్రోల్ పట్టుకొని అండ్ దాని తర్వాత సి పట్టుకున్నట్టు అలా షిఫ్ట్ పట్టుకొని ఆ టూ కొడితే మనకి ఎట్ ది రేట్ ఆఫ్ అంటే పైన ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ మనం అలా యూజ్ చేసుకోవచ్చు వాటికి ఎట్ ది రేట్ ఆఫ్. మనకి చూడండి మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి కంట్రోల్ సి కంట్రోల్ వి, అలా ఇలా పట్టుకోవాలంటే కంట్రోల్ అండ్ అది ఒకేసారి పట్టుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్? కీబోర్డ్ తో మినిమైజ్ మాక్సిమైజ్ చేయొచ్చు అంటున్నారు. దీనికైతే ఆల్ట్ స్పేస్ కొడితే మనకి ఇక్కడ నాకు వస్తుంది ఇట్లా మినిమైజ్ చేయొచ్చు. నేను ఆల్ట్ ట్యాబ్ కొట్టేసి ఇట్లా మాక్సిమైజ్ చేయొచ్చు.
నేను ఇందాక చెప్పాను విండోస్ బటన్ ఉంటుంది కదా కీబోర్డ్ లో, విండోస్ బటన్ నొక్కేసి, విండోస్ బటన్ అంటే ఈ కంట్రోల్ పక్కన ఉంది కదా ఇది విండోస్ బటన్, ఆ విండోస్ బటన్ నొక్కేసి మనం ఎం మినిమైజ్ అలా మ్యాక్సిమైజ్ అది లేదు వద్దు అంటే విండోస్ బటన్ నొక్కేసి నావిగేషన్ కీస్ వస్తాయి కదా ఇది విండో బటన్ నొక్కేసి మనం నేను రైట్ కీ నొక్కాను సో రైట్ మూవ్ అయింది, లెఫ్ట్ కీ నొక్కాను లెఫ్ట్ కి మూవ్ అయింది, అప్ కీ నొక్కాను స్ప్రెడ్ అయిపోయింది, డౌన్ కీ నొక్కితే నార్మల్ స్పీడ్ నార్మల్ మోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా ఉందో ఆ మోడ్ కి వచ్చేస్తుంది. మౌస్ లేకుండా మనం సిస్టమ్ ని యూజ్ చేయొచ్చండి, ఎలా అంటే మనకి షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి, స్టార్ట్ బటన్ నొక్కేయాలి, స్టార్ట్ బటన్ నొక్కేసి మనం అక్కడ సెట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క దాని నుంచి మూవ్ అవ్వాలి, అంటే మూవ్ అవుతున్నప్పుడు మనం షిఫ్ట్ కీస్ నొక్కి డౌన్ యారోస్ నొక్కేసి ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి అలా ఓపెన్ చేసేసి ఓపెన్ చేసేసుకోవచ్చు. మనకి మై కంప్యూటర్ ఓపెన్ అవ్వాలి వితౌట్ మౌస్ అంటే విండోస్ ప్లస్ ఈ ఈ విండోస్ బటన్ ప్లస్ ఈ బటన్ నొక్కేసి మనకి మై కంప్యూటర్లో ఉన్నాయని చేస్తాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్ యారో నొక్కి సెలెక్ట్ చేసుకోవాలి, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తారు. సో అలా లేదు ఆ విండో విండో మారాలి అంటే ట్యాబ్ యూజ్ చేసుకోండి, ట్యాబ్ యూజ్ చేసి దాని తర్వాత అప్పుడు సెలెక్షన్ చేసుకోండి మనం ఓపెన్ చేసుకోండి అలా యూజ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఆన్సర్ అయింది అనుకుంటా. స్పెషల్ కీ చెప్పాను, డిజిట్ కీ బ్యాక్ స్పేస్ చెప్పాను, ఐ థింక్ యూ కెన్ మూవ్ టు అనదర్ టాపిక్. Will take half an hour time. Can we move? Or okay. Can I continue? Yes, slideshow, please. నెక్స్ట్ టాపిక్ నేను చెప్పాలనుకున్నా అంటే ఇన్స్కేప్ అన్నమాట. ఇన్స్కేప్ ఏంటి అంటే ఇన్స్కేప్ ఏంటి అంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కోసం యూజ్ చేస్తారు, గ్రాఫిక్స్ కోసం యూజ్ చేస్తారు. గ్రాఫిక్స్ ఏంటంటే చాలా రకాల గ్రాఫిక్స్ ఉంటాయి మనకి, ఫోటోషాప్ అలాంటిది అండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఏంటి అంటే వెక్టర్ గ్రాఫిక్ ఎడిటర్ అన్నమాట. వెక్టర్ ఒక ఇమేజెస్ లో మనకి కొన్ని పిక్సెల్ ఉంటాయి, కొన్ని పిక్సెల్స్ లో ఉంటాయి అన్నమాట, కొన్ని క్యారెక్టర్స్ డబల్ డబల్ గా ఉంటాయి. ఈ వెక్టర్ గ్రాఫిక్ ఏంటంటే ఆ పిక్సెల్ లాంటివి ఉండవు, ఆ స్కేల్ అవుట్ అవ్వడం, జూమ్ చేస్తే మనకి ఇమేజ్ మొత్తం పగిలిపోయినట్టు కానీ దాని క్లారిటీ కానీ అవి మిస్ అయినట్టు ఉంటాయి. ఆ మిస్ అలాంటివి ఈ వెక్టర్ గ్రాఫిక్స్ లో ఉండవు అన్నమాట. వెక్టర్స్ ఏంటంటే స్క్వేర్స్, మన ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి ఈ గ్రాఫిక్స్ చేస్తారు. సో దానివల్ల ఆ స్కేలింగ్ కానీ కరెక్ట్ మొత్తం కరెక్ట్గా ఉంటుంది. సో దానివల్ల ఇది జూమ్ అవుట్ అవ్వడం కానీ మీరు ఎంత జూమ్ చేసినా ఆ ఇమేజ్ ఆ సర్కిల్ కానీ ఆ ఇమేజ్ కానీ మనకు ఆ క్యారెక్టర్ కానీ ఏదైనా ఫుల్ క్లారిటీతో వస్తుంది. సో ఇదేంటంటే మనం ఈజీ యూజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఫ్రీ, మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండ్ మనకి ఈజీ. దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో మెయిన్ టూల్ బార్,
టూల్ బార్ మెయిన్ గా మెయిన్ కీస్ మనం ఏమేమి యూజ్ చేస్తాం ఫర్ బేసిక్ డిజైనింగ్ కి సెలెక్షన్ ట్యూన్ అనమాట. ఏదైనా ఇమేజ్ డ్రా చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి, నోట్స్ యూజ్ చేసుకోవడానికి. దాని తర్వాత మెయిన్ ఏంటంటే ఇంకా జూమ్ చేసుకోవడానికి, ఏదైనా మనం డ్రా చేసిన దాంట్లో పర్టికులర్ గా షేప్ ఏదైనా బోర్డర్ క్రాస్ అవడం కానీ ఇక్కడ ఏదైనా సర్కిల్ లా తిరగకపోయినా ఏదైనా అంత వాటి కోసం మెజర్మెంట్స్ సి. ఇంకా మేక్ రెక్టాంగిల్స్ అనమాట మనం మోస్ట్లీ యూజ్ అవుతాం, యూజ్ చేస్తాం రెక్టాంగిల్స్ యూజ్ చేసుకోవడానికి, అంటే స్క్వేర్స్ డ్రా చేసుకోవడానికి వాటికి. అండ్ ఇవి 3D టైప్ లో అనమాట. ఇక్కడ ఇమేజ్ ఎలా అవుతుందో అలాంటివి డ్రా చేసుకోవచ్చు. అండ్ సర్కిల్స్ చేసుకోవడానికి స్టార్స్ పాలిగన్స్ అలా డిఫరెంట్ అవి క్రియేట్ చేసుకోవడానికి మనం ఫ్రీ హ్యాండ్ గా డ్రా చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనం పాయింట్స్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ కి పైన మనం ఎలా అయినా మన ఫ్రీ హ్యాండ్ మన హ్యాండ్ ఎలా మూవ్ చేస్తే అలా డ్రా చేసుకోవడానికి ఇవన్నీ. దాని తర్వాత మోస్ట్లీ ఇంకా యాడ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి, ఎరేజ్ చేసుకోవడానికి, ఫీల్ చేసుకోవడానికి అనమాట. ఇవన్నీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు ఫస్ట్ చూడండి. ఇలాంటి షేప్స్ డ్రా చేసుకోవచ్చు. నేను చెప్పిన టూల్ బార్కి ఇలాంటి షేప్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ షేప్ ఎలా డ్రా చేశారు అంటే బై యూజింగ్ దిస్ టూల్ అని. ఓకే, ఇది ఎలా వచ్చింది, దీన్ని యూజ్ చేసి ఇది డ్రా చేస్తారు. ఈ స్క్వేర్ దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఈ సర్కిల్ ఈ టూ ఇది యూజ్ చేస్తారు. ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది, మనకి అప్లికేషన్ లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనమాట టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి. అది క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఆ టెక్స్ట్ టూల్ బార్ ఒకటి వస్తుంది. దాంట్లో మనకి ఇది ఫస్ట్ ఏంటండి సాన్స్ సెర్ఫ్ అనేది ఏంటి, ఆ టూల్ టెక్స్ట్ యొక్క స్టైల్ అనమాట. దాని తర్వాత దానికి సైజ్ ఎంత ఉంది అనేది, అండ్ దాని తర్వాత నార్మల్ బోల్డ్ ఇటాలిక్ వాటి కోసం, అండ్ ఆ టెక్స్ట్కి ఇలా పైన సబ్ టెక్స్ట్ దీని కింద ఉండాలా వాటి కోసం. దాని తర్వాత వీటిని మనం కదిలించొద్దు, ఎందుకంటే ఆ టెక్స్ట్ సైజ్ ఏ లెటర్ ఉందనుకోండి దాని విడ్త్ హైట్ అనేది మారిపోతాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక షార్ట్ కట్ కనపడుతుంది, షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ టీ అనమాట. ఓకే, మన విండోలో ఇది డైరెక్ట్ గా తీయాలంటే ఎక్కడ తీస్తామంటే పైన టెక్స్ట్ అని కనపడుతుంది పార్ట్ పక్కన, అది క్లిక్ చేస్తే మనకి ఆ విండో వస్తుంది. ఓకే, దీంట్లో ఆ టెక్స్ట్ కి సంబంధించిన ఏముంది అంటే మనం ఇక్కడ ఫాంట్ అనే విండో సెలెక్ట్ అయి ఉంది కదా. సో ఇవి సెలెక్ట్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ రాసిన టెక్స్ట్ మారుతూ ఉంటుంది, మనకు కావాల్సిన టెక్స్ట్ మనం తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ నార్మల్ ఇవి ఉన్నాయా బోల్డ్ ఇటాలిక్ అవి ఇక్కడ వస్తాయి, స్టైల్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఆ ఫాంట్ యొక్క సైజ్ ఇక్కడ అది ఎంత పర్సంటేజ్ మనకి కనబడాలి అనేది, దాని తర్వాత అది మిడిల్ ఆ సైడ్ ఆ రైట్ సైడ్ ఆ లేకపోతే ఎగ్జాక్ట్ మిడిల్ ఆ అది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా సేవింగ్, అసలు యాక్చువల్గా యూస్కేప్ లో ఎలా సేవ్ చేసుకోవాలి. దీన్ని ప్రాజెక్ట్ ఫైల్ ఒకటి సేవ్ చేయొచ్చు, మనం PDF లో కూడా సేవ్ చేయొచ్చు. ఫైల్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా మనకి సేవ్ అని కొట్టేస్తే సేవ్ చేయొచ్చు ప్రాజెక్ట్ ఫైల్. ఇక్కడ ఫైల్ ఉంది కదా ఫైల్, అలా డైరెక్ట్గా చూపిస్తాను. దాని తర్వాత అప్పుడు సేవ్ చేసినప్పుడు మనకి .svg లో సేవ్ అవుతుంది, అది స్టాండర్డ్ అనమాట. అది వెక్టర్ గ్రాఫిక్స్ మోడల్ దీనికే ఉంటుంది అనమాట svg అనేది. ఓకే, ఇంకొకటి ఎక్స్పోర్టింగ్ అనమాట, సేవింగ్ వేరు ఎక్స్పోర్టింగ్. మనం చేసిన ఫైల్ ఒకటి సేవ్ అంటే ఆ ప్రాజెక్ట్ ఫైల్ మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేస్తే ఎడిట్ మోడ్లోనే ఉంటుంది అది, లేదు మనకి మొత్తం ఫైనలైజ్ అయింది అన్నప్పుడు మనం సేవ్ యాజ్ మనం కొడితే ఫైల్లోనే ఉంటుంది, అది కూడా సెలెక్ట్ PDF అనమాట.
పీడిఎఫ్ కొట్టేస్తే మనకి నేను ఇప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగానే పీడిఎఫ్ అనమాట ఒక మొత్తం, అంటే ఎడిట్ చేయడానికి రాదు, ఇక ఫైనల్ అవుట్పుట్ అది అనమాట. ఇంకోటి బిట్ మ్యాప్ అంటే, బిట్ మ్యాప్స్ అంటే ఇమేజెస్, ఒక ఫొటోస్ ఉంటాయి కదా అలా, దాన్ని ఎలా అంటే కంట్రోల్ షిఫ్ట్ ఈ అలా అలా కొడితే మనకి ఇక రైట్ సైడ్ ఉన్నది విండో వస్తుంది, ఎక్స్పోర్ట్ పిఎన్జి ఇమేజ్ అనమాట. పేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ ఇక్కడ నేమ్ రాసుకొని ఎక్స్పోర్ట్ యాజ్ అండ్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉంది, ఎలా ఉంటుంది అనేది. ఇది ఇన్స్కేప్ నార్మల్ విండో ఓపెన్ అవుతుంది మనకి. నేను ఇవన్నీ చూపించాను కదా, ఓకే ఇది నాకు వేరేది కావాలి, ఇది వద్దు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, లేకపోతే న్యూ టెంప్లెట్ కొట్టారు, న్యూ టెంప్లెట్ కొట్టేసి ఇక్కడ మనం యార్ ఉంది కదా, ఇక్కడ ఏ ఫోర్ పేపర్ ఆర్ బ్యానర్ కావాలి మనకి, డెస్క్టాప్ కవర్ కావాలి, అలా మనకి ఏ సైజ్లో కావాలనేది, ఒక ఐకాన్ కావాలా చిన్నది, ఒక డివిడి కవర్కి మనం చేస్తున్నాము అనేది ఆ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఫ్రమ్ టెంప్లేట్ అంటే మనకి ఒకటి టెంప్లేట్ క్రియేట్, ఓకే దెన్ అయిపోయింది. ఓకే ఇదంతా వైట్ కనపడుతుంది కదా, అసలు యాక్చువల్లీ వైట్ ఉండదండి, అక్కడ నార్మల్ ట్రాన్స్పరెంట్ ఉండదు, మనం దాన్ని బ్యాక్గ్రౌండ్ కింద మార్చుకోవాలి. ఈ ఈ టూల్ చూసారా, మీరు జూమ్ చేసుకోండి కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ, యూ కెన్ సీ విజిబుల్, మీకు ఈజీగా కనబడదు మీకు. ఓకే అది డ్రా చేసాక నాకు ఒక మౌస్ కర్సర్ చిన్నగా వస్తుంది చూసారా, సో అక్కడ స్క్వేర్ కనపడుతుందా మీకు చిన్నగా, నేను సెలెక్ట్ చేసింది అది అనమాట. సో నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, డ్రాగ్ చేస్తున్నాను, డ్రాగ్ వస్తుంది అంటే బట్ ఏ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది, సెలెక్ట్ అయింది. ఓకే సెలెక్ట్ అయ్యే ఉంది, దీని ఇప్పుడు నాకు కనబడట్లేదు కదా, సో నేను కలర్స్ మార్చుకోవాలి. కింద చూస్తే మీకు కలర్ ఒకటి కనబడుతుందా, లైన్గా మొత్తం లైన్గా కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో. మన కింద స్లైడర్ జరిగిపోతే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ మొత్తం వాటిని సెలెక్ట్ చేసుకోండి, వాటిని సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ అయిపోయింది కదా. ఈ రెక్టాంగిల్ ఇది ఒక మోడ్, దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు, దీన్ని ఇలా జరుపుకోవచ్చు, ఇది సెట్ అవ్వలేదు అనుకోండి ఇలా జరుపుకోవచ్చు, ఇంకా ఈ మోడ్లోనే ఉంచుకోండి. మరి ఇదేంటి అంటారా, ఈ షార్ప్నెస్ తగ్గిస్తుంది, కార్నర్స్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ షార్ప్నెస్ తగ్గిస్తుంది, రౌండ్ అయింది చూసారు ఇలా. ఓకే ఇది అయిపోయింది, F1 నొక్కితే మనకి సెలెక్షన్ బటన్ అనమాట ఇది, ఈ బటన్ పక్కన అక్కడ చూపిస్తుంది కదా F1 అనేది, దానికి షార్ట్ కట్ కీ అనమాట ప్రతి దానికి, అలా F2 F Shift+F2 అది అక్కడే చూపిస్తుంది, అందుకే చాలా ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా. యూ క్యాన్ మూవ్ ఇట్, మనం మూవ్ చేసుకోవచ్చు అది. దీని తర్వాత సర్కిల్ యూజ్ చేశాను, సర్కిల్ క్లిక్ చేసేటప్పుడు సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఎలా అయినా డ్రా చేసుకున్నాను, డ్రా చేయొచ్చు కానీ అది సర్కిల్ కాదు, తీసేయడానికి బ్యాక్ స్పేస్ నొక్కాను పోయింది, మనం కంట్రోల్ పెట్టుకున్నాను అనుకుంది అది ఒక సర్కిల్ లాగే వస్తుంది, దీని కలర్ మార్చాలి మళ్ళీ తీసుకొని దీని మీద తీసుకొచ్చాను వైట్. మెయిన్గా ఇది జరిపేటప్పుడు ఇవి తేడా వస్తుంది కదా, మళ్ళీ అదే పోవడానికి కంట్రోల్ జెడ్, అలాంటివి రాకుండా సైజ్ తగ్గాలి, కంట్రోల్ పట్టుకొని మూవ్ చేస్తే దాని మీద మనకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది, అది మనం కావాల్సినట్టు జరుగుతుంది.
ఇలా రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డ్రా చేసి డ్రాగ్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి. రెండింటిని కలిపి మనం ట్యాప్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఓకే, ఇంకొక స్క్వేర్ ఇంకొక టూల్ ఆప్షన్ చెప్తాను. డ్రా చేస్తున్నాను కదా, ఇది అయిపోయింది. సెలెక్షన్ లో రెండు డిఫరెన్స్ మారుతున్నాయి చూసారా, ఇందాక స్లైడ్ షోలో వచ్చి రొటేట్ రీసైజ్ అనమాట. ఇలా ఉంటే మనం సైజు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. బట్ రొటేట్ ఇంకోసారి క్లిక్ చేస్తే దాని మీద ఆ సైన్స్ అనేవి పక్కన సిగ్నల్స్ అనేవి మారే. ఓకే, వాటిని క్లిక్ చేస్తే పక్కన తిరుగుతుంది రొటేట్ అనమాట. రొటేట్ చేసుకోవడం మళ్ళీ క్లిక్ చేస్తాం. దీన్ని కొంచెం ఇప్పుడు దాని మీద ఏదైనా రాయాలనుకుంటున్నాను, ఆ వైట్ దాని మీద నేను ఇప్పుడు రాయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ క్లిక్ చేస్తే మనకి చూసారా ఫస్ట్ సి క్యాపిటల్ వచ్చింది, ఇప్పుడు ఎస్ క్యాపిటల్ కావాలి. బ్యాక్ స్పేస్ తీసేసాను, షిఫ్ట్ ప్లస్ ఎస్ కొట్టాను, వచ్చేసింది. అలా లేదు వేరేది అనుకోండి, మనకి ఇదే క్యాప్స్ లాక్ కొట్టి కొడుతున్నాను కంప్యూటర్. అలా షిఫ్ట్ యూజ్ చేసి అలా యూజ్ చేయొచ్చు. ఓకే, F1 కీ నొక్కాను, సెలెక్ట్ చేసుకొని దీంట్లో ప్లేస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ దాకా వచ్చిందా, దీన్ని తగ్గించుకుంటాం. ఓకే, ఇంకా ఫాంట్ మార్చుదాం అనుకున్నా. ఓకే, ఈ టెక్స్ట్ ఉంది కదా పైన, టెక్స్ట్ లోకి వెళ్తే ఈ టెక్స్ట్ అండ్ ఫాంట్ వచ్చింది మనకి. ఆ విండో వచ్చింది, లేకపోతే మనకి రైట్ సైడ్ వస్తుంది, మనకి రైట్ సైడ్ వచ్చింది. ఓకే, బిట్ స్ట్రీమ్ అంటే ఇవన్నీ ఫాంట్ నేమ్స్ అనమాట. అక్కడ స్టైల్ మారుతుంది చూసారా, కింద ఇక్కడ ఇక్కడ మారుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ మనకి నచ్చింది తీసుకొని మనం అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. దీని తర్వాత ఓకే, దీని తర్వాత ఇది స్టైల్. ఈ ఫాంట్ లేదు కాబట్టి ఈ ఫాంట్స్కి లేవు, స్టైల్స్ లేవు, వేరే ఓన్లీ వన్ స్టైల్. ఓకే, ఇది చూద్దాం. ఈ ఫాంట్కి ఈ ఉన్నాయి స్టైల్స్, బోల్డ్ ఉంది, బోల్డ్ ఇటాలిక్, ఇవన్నీ. ఓకే, బోల్డ్ అండ్ అప్లై వచ్చేసింది కదా. ప్లేస్ మూవ్మెంట్ చేసుకోవచ్చు, ఇవి నావిగేషన్ క్యూస్ యూస్ చేసుకుని పక్క జరుపుతున్నా ఇట్లా. ఓకే, ఇంకో టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకోండి, దీన్ని కాపీ చేసుకోవచ్చు, దీన్ని పేస్ట్ చేసుకొని మనం డబుల్ క్లిక్ చేస్తే దాంట్లో ఉంది కదా. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక షార్ట్ కీ అంటే ఆ రీజియన్ ఉంది కదా, కంట్రోల్ ఏ షార్ట్ కట్స్ యూజ్ అవుతాయని చెప్తుంది. కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. ఇంకో స్పెషల్ కీ ఉన్నాయి, 7 మీద ఎండ్ ఉంటుంది, షిఫ్ట్ ప్లస్ 7 కొట్టాను మనకు ఆ షేప్ వస్తుంది. ఓకే, ఇవి నావిగేషన్ యూజ్ చేసి చేస్తున్నాను. షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో కొట్టాను అనుకోండి, ఇది సెలెక్ట్ అవుతుంది. ఎక్కడైనా అంతే, షిఫ్ట్ ప్లస్ ఎస్ కొట్టండి,
క్యాపిటల్ కావాలి ఓకే ఇస్తే టైప్ అని దీన్ని పెంచాలి ఇలా పెంచితే ఇది లుకింగ్ మంచిగా కనపడదు అది కరెక్ట్ వే ఆఫ్ గ్రాఫిక్స్ కాదు సో మనం ఎలా ఉందో అలా వెళ్ళాలి సో కంట్రోల్ జెడ్ అన్నమాట షార్ట్ ఎక్కడైనా ఇక్కడైనా సో ఇప్పుడు సైజ్ పెంచాలి మళ్ళీ కంట్రోల్ ఇలా ఎలా అంటే అలా అవ్వద్దు అలా ఏంటంటే కంట్రోల్ పట్టుకొని ఆ సెలెక్ట్ చేస్తే మనం కంట్రోల్ పట్టుకొని పెంచుకోవాలి పెద్దగా రావాలి సో ఎంటర్ ఎంటర్ కొట్టాను ఎంటర్ కొడితే కిందకి వెళ్ళి స్పేస్ బటన్ యూజ్ చేసి జరుపుతున్నాను మళ్ళీ అగైన్ మనం మూవ్ చేసుకోవచ్చు మనకు అక్కడ కనపడుతుంది కింద మౌస్ కర్సర్ కింద మూవ్ చేసుకోవచ్చు మనం ఏదైనా ప్రోగ్రామ్ కి ఇలా ఇలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు టెక్స్ట్ స్టైల్ చూసారు కదా ఓకే ఈ ఇది ఉంది మనకి ఇంకోటి ఏంటంటే స్ప్రే అది ఫిల్ చేసుకోవడం ఫిల్ అలాంటిదే ఇంకోటి కాపీ అవుతుంది డిఫరెంట్ టైప్స్ గా యూజ్ అవుతుంది అయితే ఫిల్ ఒకటి చెప్తాను ఇక్కడ కలర్స్ కింద ఫిల్ స్ట్రోక్ అనేది కనపడుతుంది కింద చిన్నగా నో స్ట్రోక్ కనపడింది కదా ఫ్లాట్ కలర్ ఫిల్ ఉంది కదా ఇప్పుడు ఈ మనం సెలెక్ట్ చేసుకుంది ఏంటి ఈ బాల్ ఈ సర్కిల్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసాను ఓకే దీని కలర్ ఎలా మార్చాలి ఏదైనా దీని కలర్ ఎలా మార్చాలి ఓకే ఈ కంప్యూటర్ స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది కలర్ మార్చాలి అసలు అది దానికి ఏ కలర్ ఉంది అనేది ఎక్కడ కనపడుతుంది మనకి ఇక్కడ కనపడుతుంది సో డైరెక్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ ఉంది అనేది తెలుస్తుంది ఇక్కడ లేదు ఇలా మార్చుకోవచ్చు ఇలా ఏదైనా మాకు ఏ కలర్ మార్చితే మనకు ఆ కలర్లోకి వచ్చింది ఇప్పుడు అలా అలా సెలెక్ట్ చేస్తే వచ్చేసి ఆ లేదు నాకు పర్టికులర్ దీంట్లో ఈ కలర్ కావాలనుకోండి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను ఆ కలర్లోకి వచ్చేసింది అండ్ ఇది వైట్గా మార్చాలి వైట్ ఇక్కడ వెతుకోవడం మనకి చాలా కష్టం అనుకుంది మనకి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వైట్ సో ఈ ఇంక్ అనమాట డ్రాప్ పిక్ కలర్స్ ఫ్రమ్ ఇమేజ్ అంటే మనకున్న దాంట్లో నుంచి ఆ కలర్ని మనం పిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకో వచ్చేస్తుంది ఇలా వీటిని కలర్ మార్చుకోవచ్చు సమగ్ర శిక్ష ఓకే దీనికి ఏదైనా స్ట్రోక్ లాంటిది కావాలనుకోండి స్ట్రోక్ పాయింట్ ఇది ఇంటూ అంటే నో నో పెయింట్ ఏది ఏం లేదు స్ట్రోక్ అనేది ఏం లేదు ఫ్లాట్ కలర్స్ సెలెక్ట్ చేసుకో మాకు ఫ్లాట్ కలర్ వచ్చింది స్టైల్ చూద్దాం లైన్ ఉంది తగ్గించుకుంటే కనబడుతుంది దాని మీద స్ట్రోక్ పాయింట్ ఓకే స్ట్రోక్ ఏ కలర్ ఉంది మనకి బ్లాక్ అయితే మనకు అక్కడ కనబడుతుంది పైన కలర్ ఉంది ఇవ్వండి స్ట్రోక్ తీసేస్తే పోతుంది స్ట్రోక్ పెడితే వచ్చింది అది స్ట్రోక్ స్టైల్ పెంచితే అది పెరుగుతుంది అలా నేను ఈ జూమ్ ప్లస్ చేసి చేశాను మైనస్ చేస్తే మైనస్ వెళ్ళిపోతుంది ఇలా ఇలా వీటిని చేయవచ్చు సర్కిల్ సర్కిల్ డ్రా చేశాను ఓకే అయిపోయింది ఎన్ని ఉన్నాయి దీనికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే దీన్ని పెంచాలనుకోండి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి పెరిగింది ఓకే వీటికి స్ట్రోక్ కూడా వస్తుంది చూసారా మనం డిఫాల్ట్ గా ఇందాక స్ట్రోక్ చేసాం కాబట్టి వస్తుంది మళ్ళీ స్ట్రోక్ తీసేయాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అక్కడ ఒకవేళ మనకి ఇక్కడ విండో లేకపోతే మనకి లెఫ్ట్ బాటంకి వెళ్ళొచ్చు బాటంకి వెళ్ళేసి స్ట్రోక్ తీసా దీనికి నాకు డిఫరెన్స్ చూడండి తెలిసింది
విత్ స్ట్రోక్ వితౌట్ స్ట్రోక్ స్ట్రోక్ దిశను సెలెక్ట్ చేసుకొని ఈ స్ట్రోక్ పాయింట్ క్లిక్ చేస్తే మనకి ఈ విండో వస్తుంది ఈ ఫ్లాట్ కలర్ సెలెక్ట్ అయి ఉంటుంది తీసేస్తే వచ్చింది ఇలా మనకి నీకు ఎన్ని కార్నర్స్ కావాలా అన్ని తీసేసుకోవచ్చు అంటే ఇది వెక్టర్స్ క్రియేట్ చేసుకున్నాం మన షేప్స్ క్రియేట్ చేసుకున్నాం ట్రయాంగిల్ ట్రయాంగిల్ అనేది కార్నర్ మూవ్ చేస్తాం అలా వాటిని ఇప్పుడు ఈ రెండింటిని నేను కలపాలనుకుంటున్నాను ఈ రెండు షేప్ ఇది ఒక షేప్ కావాలనుకుంటున్నాను సో పాత్ లోకి వెళ్ళేసి యూనియన్ కొడితే అవి షేప్ ఒక షేప్ అవుతాయి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది లైక్ దీనికి సేవ్ ఈ ఫైల్ ని సేవ్ చేయడానికి రెండు రెండు చెప్పారు కదా నేను ఒకటి ఫైల్ లోకి వెళ్ళేసి మనం సేవ్ చేయాలి సేవ్ అంటే డాట్ ఎస్విజీలో సేవ్ అవుతుంది డాట్ ఎస్విజీలో సేవ్ అవుతుంది అంటే అది ఇన్స్కేప్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది ఓకే ఇంకోటి అంటే ఇది ఒక పీడిఎఫ్లో సెలెక్ట్ సేవ్ అవ్వాలంటే ఫైల్ అట్ సేవ్ యాజ్ సేవ్ యాజ్ అయ్యి దాని తర్వాత ఈ ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ఫార్మాట్లో మీకు సేవ్ చేయాలో ఆ సేవింగ్ ఆప్షన్ ఎక్స్టెన్షన్ అన్నమాట పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మారేజ్ చేసారా ఎక్కడ డాక్యుమెంట్లో సెలెక్ట్ పీడిఎఫ్లో సేవ్ క్లిక్ చేయాలి లేదు ఇది ఒక ఇమేజ్ కావాలి అంటే మనకి ఎక్స్పోర్ట్ అనమాట సేమ్ అక్కడికి వెళ్ళచ్చు ఎక్స్పోర్ట్ టు పిఎన్ పిఎన్జికి వెళ్ళాను సెలెక్షన్ కాదు సెలెక్షన్ అంటే ఈ సెలెక్ట్ చేసుకున్నది మనకి ఎక్స్పోర్ట్ అది సెలెక్షన్ కాదు కావాల్సింది ఇప్పుడు డ్రాయింగ్ డ్రా చేసింది మొత్తం ఏదైనా షేప్ ఇలాగే కావాలి నాకు అంటే ఇది రాదు ఇది రాకూడదు అంటే అసలు పేజ్ పేజ్ సో ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ సేవ్ అయింది డాక్యుమెంట్స్ ఎస్విజీ కింద సో ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఎలా ఉంటుంది మనం చేసింది అంటే ఇది డ్రాయింగ్ కదా డ్రాయింగ్ ఎస్విజ్ డ్రాయింగ్ ఎస్విజ్ పిఎన్జి పిఎన్జి ఓపెన్ చేసింది సారీ మనకి ఇమేజ్ వ్యూలో కనపడాలి ఇమేజ్ సెలెక్ట్ చేశాను అంటే పక్కన ఉన్నది మొత్తం రాలేదు మనకి ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు అంటే ఒక పేజ్ వరకే ఆ పేజ్ వరకు మనకు గీసిన డ్రాయింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఓకే క్లియర్ అది ఆ పేజ్ ఎక్స్పోర్టింగ్ అంటే ఈ ఈ బాక్స్ లోపల ఉన్నాయి మాత్రమే పెట్టుకోవచ్చు బాక్స్ ఎక్స్ట్రా పైన ఉన్న రాదు ఈ సెలెక్షన్ ఇక్కడ చేసుకోవాలి
డ్రాయింగ్ అంటే మనం డ్రా చేసింది మొత్తం, ఎక్కడ డ్రా చేసినా అది మొత్తం వస్తుంది, డ్రా చేసింది మొత్తం. సో అందుకే పేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఈ బాక్స్ లోపల ఉన్నది మొత్తం మనకి వచ్చేస్తుంది అంత. మనం ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఫైల్లో పెళ్ళేసి ఓపెన్ ఓపెన్ కొట్టేసి మనకి ఏదైనా ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ కొట్టాను. ఓకే ఇది ఓపెన్ అయిపోయింది. వేరేలా ఇదే నేను దాన్ని ఇదే ఇమేజ్ ని నేను అక్కడ పెట్టాలి. సో ఇదే ఇమేజ్ ఉంది కదా, సో కంట్రోల్ ప్లస్ ఏ మొత్తం సెలెక్ట్ అయిపోయింది, కంట్రోల్ సి దీన్ని నేను మినిమైజ్ చేశాను. నోట్స్ కర్సర్ ఎక్కడ పెడితే అక్కడ పేస్ట్ అవుతుంది అది వచ్చింది. నేను సైడ్ తగ్గించుకోవాలి, కంట్రోల్ పట్టుకొని మూవ్ చేసుకుంటున్నాను. ఓకేనా, దీన్ని మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ అంటే ఎక్స్పోర్టింగ్ అన్నమాట, ఎక్స్పోర్టింగ్ ఇక్కడ ఉంది షిఫ్ట్ కంట్రోల్ కంట్రోల్ ఈ మనకి ఇదే విండో వస్తుంది. పేజ్ సెలెక్ట్ చేసుకొని అగైన్ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే రీప్లేస్, ఆల్రెడీ అదే నేమ్తో ఉంది కదా రీప్లేస్ చేయాలి, ఎందుకంటే మనం కొత్తగా ఇమేజ్ యాడ్ చేస్తున్నాం కదా. రీప్లేస్ డాక్యుమెంట్స్లో చేయండి. మనం యాడ్ చేసిన ఇమేజ్ వచ్చింది. ఇలా మినిమ్ బేసిక్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసుకోవాలి. హర్షద్, బిఫోర్ క్లోజింగ్ దిస్, బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్స్, మనం ఒకసారి ఇన్స్టాలేషన్ పార్ట్ కి వెళ్దాము. నేను ఒకటి ప్రిపేర్ చేశాను, అది షేర్ చేస్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్స్టాలేషన్ అర్థం కాదు. Yes, installation. Yeah, software installation. రేపు ఉంది, మళ్ళీ రేపు ఉంది కదా, రేపు చెప్తాం. ఇన్స్టాలేషన్ పార్ట్స్ రేపు ఉంది, సెపరేట్ సెషన్ ఉంది. Okay, fine, fine, fine. We can go to the question. Okay, రేపు సెషన్ ఏంటో చెప్తున్నాను. రేపు సెషన్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్స్ డ్రైవర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి లేవు, ఏదైనా వర్క్ అవ్వకపోతే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అవి, అండ్ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏదైనా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపిస్తాను. ఏదైనా అన్ఇన్స్టాల్ చేయాలి మనకు అవసరం లేదంటే, ఆ ఇన్స్టాలింగ్ అన్ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్స్ అవి రేపు సెషన్లో అన్నమాట. క్వశ్చన్స్ కిల్లామా టాపిక్. ఓకే, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇన్స్కేప్ టూల్స్? యూజెస్ ఆఫ్ ఇన్స్కేప్ టూల్స్ ఏంటంటే మనకి ఇది ఫస్ట్ బెస్ట్ యూజ్ ఏంటంటే చెప్పాను, వెక్టర్ గ్రాఫిక్కింగ్. మనం ఫోటోషాప్ లో ఇమేజ్ ఏదైనా డ్రా చేసి మనం తీసినా మన అది అవుట్ అవ్వడం అలాంటివి మనం పోస్టర్ మనమే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్లిక్స్ అనే దాన్ని నేను ఇన్సర్ట్ చేశాను కదా, అక్కడే మీరు ఏదైనా బర్త్డే బాయ్ కానీ ఏదో ఎవరిదో ఒకళ్ళు బర్త్డే కానీ ఏదైనా ఉంటే అక్కడ ఇన్సర్ట్ చేసేసి మీరు ఒక డిజైన్ చేయచ్చు, మీరు ఒక డిజైన్ చేసేసి అలా వాళ్ళకి విష్ చేయొచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంది
ఆ ప్రోగ్రామ్ ఉంటే అవి తయారు చేసుకోవచ్చు, అంటే ఓన్ గా మనమే క్రియేట్ చేసుకోవచ్చు, మనమే మన పోస్టర్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అవుట్ కూడా అవ్వదు, అంటే ఆ బ్లర్నెస్ కానీ ఏది రాదు. What is the difference between paint and Inkscape? Paint lo meeku akkada unna vaatne use cheyochu, means lines draw cheyadam, mostly avi lines ilantive untayi. So ikkada entante avi out avadaniki out avadaniki scope untundi ekku. అంటే చెప్పా కదా ఇమేజ్ పగిలిపోవడం అలాంటివి, స్టాండర్డ్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కాదు అది, నార్మల్ పెయింట్ చేస్తాం కదా అవి. వెక్టర్ గ్రాఫిక్స్ ఏంటంటే ఒక స్టాండర్డ్ గ్రాఫిక్, స్క్వేర్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ ఆ వాటిని యూజ్ చేసుకుని ఈ గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తారు. సో ఇది దాని మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇదే అనమాట. ఇమేజ్ ని అదే ప్రాజెక్ట్ పైన ఉంచుకోవచ్చు అండ్ తీసేయచ్చు, అండ్ వెక్టర్స్ యూజ్ చేసి చేయొచ్చు మొత్తం అలా. Yes.